తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకుని సికింద్రాబాద్ మైందలిసంలోని బెల్లి పబ్లిక్ స్కూల్లో హరితహార కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మేనేజ్మెంట్ కలిసి మొక్కలు నాటి పరిసర ప్రాంతాలను అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్కూల్ ప్రాంగణంలో చైర్మన్ కుమ్రాయతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేస్తున్న సేవలు ప్రశంసించారు. తెలంగాణ అన్ని రంగాల్లో కేటీఆర్ అభివృద్ది చేస్తున్నారన్నారు. You're a policeman? Yeah! You're a teacher? Yeah! Today, what is, who is the birthday? Today's birthday. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో మా కుమరయ్య గారు, మా తెలంగాణ బిడ్డ, మంచి ఇండస్ట్రియలిస్టు, ఎడ్యుకేషనిస్టు, ఎన్నో స్కూల్స్ స్థాపించి గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి మా కుమరయ్య గారు ఈ బర్త్డే సందర్భంగా ఓ ప్లాంటేషన్ చేస్తామని చెప్పి ఈ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కార్యక్రమం నిర్వహించి మరి చిన్నపిల్లలకు కూడా మంచి అవగాహన కలిగిస్తూ చెట్లు పెంచాలి, చెట్ల తర్వాత వచ్చే ఆక్సిజన్ వల్ల ఏం లాభాలు జరుగుతాయి, చెట్ల వల్ల వర్షాలు వస్తాయి అని పిల్లలకు చిన్నప్పటి నుంచి ఎడ్యుకేట్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి హరితహారంలో కూడా హరితహారంలో భాగంగా మరి మా డిఎఫ్ఓ గారు కానీ మా అధికారులందరూ కూడా చిన్నప్పటి నుంచి పిల్లలకు అవగాహన కలిగించాలని, అది ఈ బర్త్డే సందర్భంగా ఇంకా గొప్ప కార్యక్రమం చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచన చేయడం చాలా సంతోషం. ఈరోజు ఉదయమే స్పోర్ట్స్ ఈవెంట్ చేశాం, ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతోమందికి పేదలకు సహాయము అట్లా ఒక సంబరాల్లాగా కాకుండా ఒక సేవాభావంతో చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చేయడం జరుగుతుంది. అందరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక ట్రీ ప్లాంట్ శాంపుల్ పట్టుకొని వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఎదురుగా హౌస్ కానీ ఫ్లాట్ కానీ బల్కనీలు కానీ ట్రీ పెట్టాలనేది ట్రీ పెట్టాలి. ట్రీస్ కట్ చేయకూడదు, ప్లాస్టిక్ వాడకూడదు, ఎయిర్ పొల్యూషన్ చేయకూడదు అనేది మెయిన్ ఉద్దేశంగా డిపే స్కూల్స్ కానీ పల్లవి స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ హరితహారము దానిలో గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో ఎవ్రీ ఇయర్ లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ట్రీ ప్లాంటింగ్ చేస్తాము మేము. అందులో ఈరోజు స్పెషల్గా కేటీఆర్ గారి బర్త్డే కూడా రావడంతో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ట్రీస్ పెట్టి